వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కనే బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టెక్ బ్రహ్మ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్ ని ఐఫోన్ ఎక్స్ లా ఏ విధంగా కస్టమైజ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూడండి. కింద కనిపిస్తున్న ఎక్స్ హోమ్ బార్, పైన కనిపిస్తున్న ఐఫోన్ ఎక్స్ నాచ్ మరియు రౌండెడ్ కార్నర్స్, ఫుల్ ఐఫోన్ ఎక్స్ లా మార్చడానికి 3 యాప్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఐఫోన్ ఎక్స్ లాంచ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంది. ఫ్రీ వర్షన్, ప్రో వర్షన్ రెండు ఉంటాయి. ముందుగా ఐఫోన్ ఎక్స్ ని లాంచ్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్స్ అనేవి యాజ్ టీస్ గా ఐఫోన్ ఎక్స్ లాగానే మీకు చూపిస్తాయి. కింద కనిపిస్తున్న ఐఫోన్ ఎక్స్ బార్ మరియు పైన కనిపిస్తున్న ఐఫోన్ ఎక్స్ నాచ్ నోటిఫికేషన్ యాక్సెస్ ను ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దానికోసం మీరు నాచ్ ఐఫోన్ ఎక్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ని ఆఫ్ చేసి చూస్తాను చూడండి. ఈ విధంగా ఆఫ్ చేసిన వెంటనే పైన నాచ్ ఓపెన్ అవుతుంది మరియు రౌండెడ్ కార్నర్స్ కూడా కావాల్సిన సైజ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రికమెండెడ్ 4 పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మరియు నాచ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. 7 పెట్టుకుంటే ఐఫోన్ ఎక్స్ లాగా మనకు లుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నాచ్ ని మరియు రౌండెడ్ కార్నర్స్ ని. టాప్ బాటమ్ కార్నర్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నాచ్ అనేది వర్క్ చేస్తుంది. మరియు ఇక్కడ కింద చూస్తున్న హెక్స్ హోమ్ బార్ అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని మనం స్వైప్ రైట్ చేసిన వెంటనే రీసెంట్ అప్లికేషన్స్ స్వైప్ అప్ చేసిన వెంటనే గో హోమ్ బ్యాక్ కి వెళ్ళిపోతుంది. అది కూడా చాలా స్మూత్ గా. ఎక్స్ హోమ్ బార్ ని ఏ విధంగా కస్టమైజ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికోసం మీరు ఎక్స్ హోమ్ బార్ అనే అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ లో మనం స్వైప్ అప్, స్వైప్ డౌన్, లెఫ్ట్ రైట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. నేను స్వైప్ అప్ కి హోమ్ ని సెలెక్ట్ చేశాను మరియు స్వైప్ రైట్ కి రీసెంట్ అప్లికేషన్స్, స్వైప్ లెఫ్ట్ కి క్విక్ సెట్టింగ్స్ ని సెట్ చేస్తున్నాను. సెట్ చేయడానికి మనం యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది, ఎనేబుల్ యాక్సెసిబిలిటీ చేయాలి. ఇక్కడ హెక్స్ హోమ్ బార్ ని ఆన్ చేయాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీ సర్వీస్ ఆన్ చేసినట్టయితే మనకు ఆ గ్రేసర్ సెట్టింగ్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఎక్స్ హోమ్ బార్ కలర్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. నేను కలర్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. డిఫాల్ట్ గా బ్లాక్ ఆర్ వైట్ పెట్టుకుంటేనే లుకింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఐఫోన్ ఎక్స్ లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బాటమ్ విడ్త్ ని సెట్ చేయొచ్చు మనకు కావాల్సిన సైజ్ లో. బాటమ్ హైట్ ని సెట్ చేసుకోవచ్చు. బాటమ్ మార్జిన్ కూడా నేను ఎక్కడంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం డిఫాల్ట్ గా 10-14 పెడితే మనకు లుకింగ్ అనేది సేమ్ ఐఫోన్ ఎక్స్ లా కనిపిస్తుంది అనమాట. స్వైప్ లెఫ్ట్ చేసిన వెంటనే రీసెంట్ అప్లికేషన్ ఓపెన్ అవుతాయి. అది కూడా చాలా స్మూత్ గా, ఫాస్ట్ గా. స్వైప్ అప్ చేస్తే మనకి డైరెక్ట్ గా బ్యాక్ వెళ్ళిపోతుంది, హోమ్ బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్క్రీన్ పైన స్వైప్ డౌన్ చేసిన వెంటనే సర్చ్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సర్చ్ బార్ ఇక్కడ డైరెక్ట్ గా మనం క్విక్ సర్చ్ చేసుకోవచ్చు. ఎనీ అప్లికేషన్ ని చాలా ఫాస్ట్ గా ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన స్వైప్ అప్ చేసిన వెంటనే కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఐఓఎస్ ఎక్స్ లో ఉన్న యాజ్ ఇట్ ఇస్ కంట్రోల్ సెంటర్ అనేది ఈ అప్లికేషన్ లో మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ వాల్యూమ్, బ్రైట్నెస్, టచ్, సిస్టమ్ సెట్టింగ్స్, లాంచర్ సెట్టింగ్స్, థీమ్స్, వాల్ పేపర్స్ అన్నింటినీ మనం చేంజ్ చేసుకోవడానికి ఈ ఐఓఎస్ లాంచర్ అనేది చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది. అది కూడా మన డిఫాల్ట్ లాంచర్ కంటే చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఇందులో చాలా వాల్ పేపర్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కూడా. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని మన మొబైల్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లాంచర్ సెటింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాక్ సెట్ చేసుకోవచ్చు. సర్చ్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ పైన క్లిక్ చేసినట్టయితే చాలా డిఫరెంట్ థీమ్స్ అనేవి ఇందులో లభిస్తాయి. న్యూ థీమ్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కాసిన థీమ్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ పైన హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే ఈ విధంగా స్క్రీన్ లైవ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎఫెక్ట్స్ సెండ్ చేయొచ్చు. స్క్రీన్ పైన లైవ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేయొచ్చు మనం కావాల్సినట్టుగా. చూడండి, ఈ విధంగా ఫ్లవర్స్ యాడ్ చేశాను. లైవ్ ఫ్లవర్స్ వాల్ పేపర్ అనేది యాక్టివేట్ అయిపోయింది. లైవ్ అనిమేషన్ అనేది మన మొబైల్ కి యాక్టివేట్ చేయొచ్చు. అది కూడా ఐఫోన్ ఎక్స్ డైలర్ అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఐఫోన్ ఎక్స్ లో యూజ్ చేసే మ్యూజిక్ ప్లేయర్ వాటి అన్నిటి లింక్స్ ని డిస్క్రిప్షన్ ఇచ్చాను. అవన్నిటిని ఇన్స్టాల్ చేసి ఫుల్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన డిఫాల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది కదా, దీన్ని తీసేసి మనం ఐఫోన్ ఎక్స్ లో వాడే మ్యూజిక్ ప్లేయర్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ మెసేజెస్ ని కూడా ఐఫోన్ ఎక్స్ లో యూజ్ చేసే మెసేజ్ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. డిఫాల్ట్ గా వచ్చే మన లాంచ్ అవుట్ కంటే కూడా స్మూత్ గా రన్ అవుతుంది ఈ అప్లికేషన్ అనేది. ఈ విధంగా మన ఆండ్రాయిడ్ మొబైల్ ని ఫుల్లీ ఐఫోన్ ఎక్స్ లా మార్చడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని టెక్నాలజీ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.